తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఉద్యోగుల రాక వెలవెలబోయింది. ఆఫీసులో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఉద్యోగులు మూకుమ్మడిగా సెలవు పెట్టడంతో అర్జీదారులు ఇబ్బందులు పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ముమ్మిడివరం పంచాయతీ నుండి నగర పంచాయతీగా రూపాంతరం చెంది సుమారు 4 సంవత్సరాలు అయినా ఇక్కడ అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. పన్నులు పెరిగాయి తప్ప అభివృద్ధి పనులు మాత్రం జరగడం లేదు. ఈ కార్యక్రమంలో 10 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, కానీ వారు ఎప్పుడూ సమయానికి విధులకు హాజరు కారు. వారు వచ్చిందే సమయం అన్నట్లుగా వ్యవహరిస్తారు. వీరిపై అజమాయిషీ చేసేవారు ఎవరూ ఉండరు. వివిధ ఫంక్షన్ల కొరకు వచ్చిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడడం మీడియా గమనించి ఆరా తీయగా ఉద్యోగులు మూకుమ్మడిగా సెలవులు పెట్టారని తెలిసింది. ఈ విషయంపై కమిషనర్ని వివరణ అడగ్గా ఆయన పొంతన లేని సమాధానం చెప్పారు. ఈ కార్యాలయాన్ని కార్యాలయ ఉద్యోగులు సక్రమంగా పనిచేసేలా చూడాలంటూ పెన్షన్ల కొరకు వచ్చిన ప్రజలు మీడియాను ఆశ్రయించడం జరిగింది. తీసుకోలేదండి, ఈ నెల ఇంకా ఇప్పుడు 6వ తారీఖు ఇంకా రాలేదండి. మూడెళ్ళిపోయారండి ఇచ్చి వాళ్ళు, అది అందు గురించి తీసా నెల కూడా ఇస్తారా ఎవరో కూడా నాకు తెలియదండి. సరిగ్గా ఈ నెల తీసుకోపోతే ప్యాంట్ సెట్ అయిపోద్దేమని భయపడుతున్నానండి. నేను అది రేపు మరి తీసుకొచ్చి ఇస్తాను చెప్పి అంటున్నారు, మరి ఇస్తారో ఏం చేస్తారో అండి. ఈరోజు మా సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక 6 ఎంప్లాయీస్ మనకి రాజమండ్రి ఆర్డీ గారిని కలవడం కోసం వెళ్ళడం జరిగింది. అందుకోసమనే ఈ పూట మనకి ఈ ఆఫీస్లో కొంత ఖాళీ ఏర్పడడం జరిగింది. అయితే మనకి ఇచ్చినటువంటి ఈ పర్మిషన్లో కేవలం 3 మాత్రమే మనకి ఈ పెన్షన్స్ అనేవి ఇస్తున్నారు. వాళ్ళు కూడా 86% కంప్లీట్ చేస్తారు. బెడ్ రీట్స్ అవైతే ఉన్నారు వాళ్ళకి, సాయంత్రం వచ్చి వాళ్ళు ఇచ్చేస్తారు. సో ఈ ఒక వన్ డే అంటే ఆర్డీ గారికి వాళ్ళు వెళ్ళారు కాబట్టి అది మన వన్ డే పర్మిషన్తో వెళ్ళడం జరిగింది. ముందుగానే మన దగ్గర వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మొత్తం మా సంస్థలో ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడ మొత్తం 10 మంది పనిచేస్తున్నారు. అందులో ఈరోజు 2 ఏఎస్ వెళ్ళడం జరిగింది. అట్లా మిగతా తర్వాత ఇంకొక 4 మన క్లరికల్ స్టాఫ్ అవ్వడం జరిగింది. టోటల్ 6 మెంబర్స్. ఓట్లను నోట్లతో వెలగట్టే ధైర్యం రాజకీయ నాయకులకు ఎక్కడి నుంచొచ్చింది? నోటు కోసం ఓటును అమ్ముకోవడం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టడం కాదా? డబ్బుతో గెలుస్తామనుకునే నాయకులకు గుణపాఠం చెప్పలేమా? రండి, మార్పు కోసం కలిసి కదురుదాం. స్వచ్ఛ సమాజం కోసం స్వచ్ఛ పాలిటిక్స్ 123 టీవీ మీతోనే, మీ వెంటే.